పండ్ల తోటలు నమ్మకమైన ఆదాయాన్ని దీర్ఘకాలం పాటు అందిస్తాయని రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతారు. అందుకే సాగు విస్తీర్ణం ఏటికేడాది పెరుగుతూ ఉంది. పెరుగుతున్న విస్తీర్ణంతో పాటు తోటల్లో సమస్యలు పెరుగుతున్నాయి. ఉన్న చీడపిడలకు తోడు కొత్తగా ఆశించే పురుగులతో రైతుల్లో కలవరం మొదలైంది. గత 2-3 సంవత్సరాలుగా కోస్తా జిల్లాలోని కొబ్బరి, అరటి, జామ, ఆయిల్ పామ్ వంటి తోటలను ఆశించి విపరీతంగా నష్టం కలిగిస్తోంది రుగో స్పైరలింగ్ తెల్లదోమ. సర్పిలాకార దోమగా దీన్ని వ్యవహరిస్తారు. ఇప్పుడు ఈ తెల్లదోమ నెల్లూరు జిల్లాలోని అన్ని ఉద్యాన పంటలను ఆశించి నష్టపరుస్తోంది. ఒకసారి ఆశించిందంటే నివారించడం కష్టసాధ్యమైన పని. సర్పిలాకార తెల్లదోమ నివారణకు అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ పద్ధతులను రైతులంతా సామూహికంగా చేపట్టాల్సి ఉంటుంది. సర్పిలాకార తెల్లదోమ చేసే నష్టం నివారణ గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధనాస్థానం కీటక శాస్త్రవేత్త ఐ పరమశివ నుంచి తెలుసుకుందాం. ఈ సర్పిలాకార తెల్లదోమ యొక్క సంతతికి వృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం వల్ల అలాగే దీని యొక్క సంతతిని వృద్ధి చేసుకోవడానికి అనువైనటువంటి చెట్లు మొక్కలు తీర ప్రాంతాల్లో ఉండడం వలన పురుగు యొక్క ఉద్ధృతి విస్తరించడం జరిగింది. ఈ సర్పిలాకార తెల్లదోమ 120 జాతులకు చెందినటువంటి చెట్లు మరియు మొక్కలను ఆశించి నష్టాన్ని కలుగు చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా కొబ్బరి, అరటి, ఆయిల్ పామ్, జామ, సపోటా ఇలాంటి పండ్ల తోటలు అలాగే మొక్కజొన్నను కూడా ఆశిస్తున్నట్లు గుర్తించారు. వీటితో పాటు కొన్ని ఉద్యాన మొక్కలపైన కూడా ఈ సర్పిలాకార తెల్లదోమ ఆశించి నష్టాన్ని కలుగు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ సర్పిలాకార తెల్లదోమ యొక్క గుర్తింపు లక్షణాలు నష్టపరిచే విధానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ తల్లి మరియు పిల్ల పురుగులు రెండు కూడా మొక్కల యొక్క అనేక భాగాలపైన చేరి రసాన్ని పీలుస్తూ ఉండడం వలన మొక్కల్లో దిగుబడి తగ్గడం జరుగుతుంది. అలాగే ఏ ఏ భాగాలపైన ఈ పురుగు ఆశిస్తుందో ఆ భాగాలపైన మనం సర్పిలాకారంలో ఉన్నటువంటి వలయాకారంలో ఉన్నటువంటి మచ్చలు గమనించడం జరుగుతుంది. తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో సర్పిలాకారంలో లేత పసుపు లేదా గోధుమ రంగులో ఉన్నటువంటి గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు కూడా పసుపు లేదా లేత గోధుమ రంగులో ఉండి తెల్లటి దూది లాంటి పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయి. ఈ పిల్ల పురుగులు వాటి యొక్క 5 దశలను పూర్తి చేసుకొని తల్లి పురుగులుగా మారడం జరుగుతుంది. ఈ తల్లి పురుగులు తేనె లాంటి జిగురు పదార్థాన్ని స్రవించడం వలన మొక్కల యొక్క ఆయా భాగాలపైన నల్లటి బూజు లాంటి పదార్థం వృద్ధి చెందుతుంది. ఈ బూజు నల్లగా ఆకులను కొమ్మలను పూర్తిగా కవర్ చేయడం వలన ఆకుల్లో జరగాల్సినటువంటి కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం వలన దానివల్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది. మొట్టమొదటిసారిగా తమిళనాడులో ప్రవేశించినప్పుడు రైతులు అనేక రకాల రసాయన పురుగు మందులను దీని నివారణకు వాడటం వలన ఈ సర్పిలాకార తెల్లదోమలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా వీటి తీవ్రత ఉన్నట్లుండి విపరీతంగా పెరగడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు రసాయన పురుగు మందులపైన ఆధారపడడం మానేయడం మంచిది. దీని నివారణకు మనకు అందుబాటులో ఉన్నటువంటి మార్గం జీవ నియంత్రణ పద్ధతి. ఈ జీవ నియంత్రణ పద్ధతిలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి పరాన్న జీవులు, పరాన్న బుక్కులే ఈ సర్పిలాకార తెల్లదోమను అదుపులో ఉంచుతాయి. 7 రకాల పరాన్న బుక్కులు అలాగే 2 రకాల పరాన్న జీవులు మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2 రకాల పరాన్న జీవులు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఎన్కార్సియా గడిలోపే, ఎన్కార్సియా డిస్పర్సా అనే పరాన్న జీవుల్లో ఎన్కార్సియా గడిలోపే అనే పరాన్న జీవి ముఖ్యమైనది. ఈ పరాన్న జీవి సర్పిలాకార తెల్లదోమ పైన 60-90% వరకు పరాన్న జీవనం చేయగలదనేది రుజువైంది. కాబట్టి రైతు సోదరులు చేయవలసింది ఏంటంటే ఎన్కార్సియా గడిలోపే అనే పరాన్నజీవిని వారి పొలాల్లో గమనించినప్పుడు రైతు సోదరులు రసాయన పురుగు మందులను వాడడం ఆపేయడము, అలాగే ఈ ఎన్కార్సియా గడిలోపే అనే పరాన్నజీవి వృద్ధికి అవసరమైనటువంటి రిజర్వాయర్ మొక్కలను వాటి తోటలలో గనక పెంచినట్లయితే అంటే కొన్ని పూల మొక్కలను పెంచడం వలన ఈ పరాన్నజీవికి అనువైనటువంటి వాతావరణం తోటల్లో ఏర్పడుతుంది. దానివల్ల ఎన్కార్సియా గడిలోపే అనే పరాన్నజీవి సంతతి పెరుగుతుంది. ఎన్కార్సియా గడిలోపే పరాన్నజీవిని ప్రయోగశాలలో వృద్ధి చేయడం సాధ్యం కాని పని అనేది రుజువైంది. కాబట్టి రైతు సోదరులు వారి వారి పొలాల్లో ఈ ఎన్కార్సియా గడిలోపే అనే పరాన్నజీవికి అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. వీటితో పాటు క్రైసోపెర్లా అనే పరాన్నజీవి అలాగే డైకోక్రైసా యాస్టర్ అనేటువంటి పరాన్నజీవులను
ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో అక్కడి నుంచి తెచ్చుకొని ఒక హెక్టార్కి 1000 చొప్పున గుడ్లను 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు వదులుకున్నట్లయితే ఈ సర్పిలాకార తెల్లదోమను నివారించవచ్చు. వీటితో పాటు వేప నూనె 1% వేప నూనెను కొంచెం డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకులన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సర్పిలాకార తెల్లదోమను నివారించుకోవచ్చు. లేదంటే కేవలం ఒట్టి నీళ్లతోటి కొంచెం డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకులన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సర్పిలాకార తెల్లదోమను కొంతవరకు నివారించుకోవచ్చు.